ఈటీవీ స్వాగతం ముందుగా పోలవరం ప్రాజెక్టుపై విదేశీ నిపుణుల బృందం తుది నివేదిక డిజైన్ మార్పులతో కొత్త డ్యా ఫ్రం వాల్ ప్రధాన డ్యాం నిర్మించాలని సూచన పర్యాటక స్వర్గధామంగా అమరావతిని తీర్చిదిద్దేలా ప్రణాళికలు ఐదు వందల కోట్లు వ్యయ అంచనాతో నివేదిక కేంద్ర నిధుల కోసం పంపనున్న ఏపీ ప్రభుత్వం నేడు దిగ్గజ పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు సమావేశం నూతన పారిశ్రామిక విధానంపై చర్చలు పెద్ద ఎత్తున పెట్టుబడులు సాధించేందుకు ప్రయత్నాలు ఢిల్లీలో నేడు ఫాక్స్ కాన్ ప్రతినిధులతో సీఎం రేవంత్ సమావేశం తెలంగాణలో పెట్టుబడులు పెట్టే అంశంపై చర్చ కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ పెద్దలతో భేటీ హైదరాబాద్లో రాత్రి దంచి కొట్టిన వర్షం లోతట్టు ప్రాంతాలు జలమయం ఇళ్లలోకి నీరు చేరి స్థానికుల అవస్థలు ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో ఈ ఉదయం నింగిలోకి దూసుకెళ్లనున్న ఎస్ఎస్ఎల్వీ డి త్రీ యువఎస్ ఎయిట్ ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టనున్న వాహక నౌక ఐరోపాకు వ్యాపించిన మంకీపాక్స్ స్వీడన్ లో వ్యక్తికి సోకినట్లు నిర్ధారణ బాధితుడు ఆఫ్రికా దేశాలకు వెళ్లి వచ్చినట్లు గుర్తింపు ప్రాజెక్టు సవాళ్లపై అధ్యయనం చేసిన విదేశీ నిపుణుల బృందం కీలక సిఫార్సులు చేసింది డిజైన్ మార్పులతో కొత్త డయాఫ్రమ్ వాల్ ప్రధాన డ్యామ్ నిర్మించాలని పేర్కొంది ఎగువ దిగువ కాఫర్ డ్యాంల పూర్తిగా నియంత్రించాలంటే ఖర్చు అవుతుందని వాటి జోలికి వెళ్లకుండా ఆ కాఫర్ డ్యాంలతోనే ముందుకు సాగుదామని పేర్కొంది పోలవరం ప్రాజెక్టులో నాణ్యత నియంత్రణ పర్యవేక్షణకు ప్రభుత్వ సరైన ఏర్పాట్లు లేవని స్పష్టం చేసింది ప్రాజెక్టు విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై త్వరలో వర్క్ షాప్ ఏర్పాటు చేయాలని సూచించింది పోలవరం ప్రాజెక్టులో ప్రస్తుత సవాళ్లను అధ్యయనం చేసి సరైన మార్గ నిర్దేశనం చేసేందుకు కేంద్ర జలసంఘం పోలవరం ప్రాజెక్టు అథారిటీ కలసై విదేశీ నిపుణుల బృందాన్ని నియమించాయి డ్యాంల భద్రత నిర్మాణం జియోటెక్నికల్ అంశాల్లో అంశాల్లో అనుభవమున్న డేవిడ్ పాల్ రిచర్డ్ డోన్నెల్లి గియాస్ ఫ్రాంక్ డి సిస్కో సీస్ హించ్బెర్గర్ జులై మొదటి వారంలో పోలవరం ప్రాజెక్టును సందర్శించారు వారు పంపిన సమగ్ర నివేదిక పోలవరం ప్రాజెక్టు అథారిటీకి గురువారం అందింది అందులో ఎగువ దిగువ కాఫర్ డ్యాంలను అలాగే కొనసాగించారని పేర్కొన్నారు ప్రధాన డ్యాం ప్రాంతంలో పనులు చేసుకునేందుకు వీలుగా అక్కడున్న సీపేజీ నీటిని ఎత్తిపోయారని స్పష్టం చేశారు ఈ సమయంలో సీపేజీని నియంత్రించేందుకు ఆ రెండు డ్యాంల దిగువ భాగంలో మూడు రకాల ఫిల్టర్లు ఏర్పాటు చేయాలని నివేదికలో పేర్కొన్నారు ప్రస్తుత వర్షాకాలంలోనే ప్రధాన డ్యాం ప్రాంతంలో ఉన్న నీటిని ఎత్తిపోయడం ప్రారంభించారని గ్యాప్ టు ప్రధాన డ్యాం ప్రాంతం పొడవునా సీపేజీ నీటిమట్టానికి మూడు మీటర్ల ఎత్తులో ఒక ప్లాట్ఫామ్ నిర్మించారని సూచించారు నుంచి ఎప్పుడూ నీటిమట్టం మూడు మీటర్ల కన్నా దిగువన ఉండేలా పంపింగ్ ఏర్పాట్లు చెయ్యాలన్నారు ఈ ఏర్పాట్లు వచ్చే వానాకాలంలో కూడా డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అవాంతరాలు కలిగించని స్థితిలో ఉండారన్నారు వర్షాకాలం దాటగానే పనులు ప్రారంభించేందుకు డిజైన్ నిర్మాణ అంశాలు చర్చించేందుకు ఒక వర్క్షాప్ ఏర్పాటు చేయాలని సూచించారు ఇందులో పోలవరం ప్రాజెక్టు డిజైనర్ ప్రాజెక్టును పర్యవేక్షించే ఇంజనీర్ల బృందం విదేశీ నిపుణుల బృందం ఉండాలని సూచించారు డిజైన్ల రూపకల్పన నిర్మాణ షెడ్యూల్ నిర్ణయించడం అందుకు తగ్గ వనరులు ఏమేం కావాలో ఈ లో ఒక స్పష్టతకు రావాలని నాణ్యత నియంత్రణ నిర్మాణ పనుల నిర్వహణ అంశాలు సరైన సమయంలో తక్కువ ఖర్చుతో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసే అంశాలపై ఈ సదస్సులో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని పేర్కొన్నారు ఎగువ దిగువ కాఫర్ డ్యాంలలో సీపేజీకి కారణాలు తెలుసుకునేందుకు మరిన్ని పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందని ఇప్పటి వరకు గుర్తించిన అంశాల ప్రకారం ఈ కట్టడాలకు ఎలాంటి ప్రమాదం లేదన్నారు ప్రధాన డ్యాం ప్రాంతంలో భారీ వరదలకు అగాధాలు ఏర్పడ్డాయని అక్కడ ఇసుక నింపి దాని సాంద్రత పెంచే వైబ్రో కాంపాక్షన్ పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు ప్రస్తుతం ఉన్న డయాఫ్రం వాల్కు కొద్ది దూరం వరకు ఈ పనులు పూర్తి చేస్తే సరిపోతుందన్నారు ఈ సమీపంలో వైబ్రో స్టోన్ కాలమ్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని నివేదికలో స్పష్టం చేశారు పోలవరం ప్రాజెక్టులో గుత్తేదారును పర్యవేక్షించే వ్యవస్థే లేదని నివేదికలో నిపుణులు పేర్కొన్నారు ఇలాంటి ప్రాజెక్టులో నిర్మాణ నాణ్యతకు నిర్దేశించిన పని సక్రమంగా చేస్తున్నారో లేదో తేల్చుకునేందుకు ప్రభుత్వం బాధ్యత వహించారన్నారు పోలవరంలో అలాంటి వ్యవస్థ లేదని అసలు ప్రాజెక్టు అథారిటీ కేంద్ర జలసంఘం ఇలాంటి వ్యవస్థ కోసం ఏం చేశాయో తెలియడం లేదని విదేశీ నిపుణుల బృందం కుండబద్దలు కొట్టింది ఇతర దేశాల్లో ఇలాంటి ప్రాజెక్టులు నిర్మిస్తున్న ప్రదేశంలోనే ఇంజనీర్స్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ ఉంటుందని ప్రభుత్వం తరపున అది పక్కాగా పనిచేస్తుందన్నారు ఈ సంస్థ గుత్తేదారు పనుల్ని పర్యవేక్షిస్తుందని డిజైన్లకు అనుగుణంగా నిర్మాణ షెడ్యూల్కు అనుకూలంగా పని పూర్తయ్యేలా ఆ సంస్థ బాధ్యత వహిస్తుందని నివేదికలో పేర్కొన్నారు రాజధాని అమరావతిని పర్యాటకానికి పెట్టని కొట్టల నిలిపేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది రాజధాని ప్రాంతాన్ని ఆధ్యాత్మిక వినోద సాంస్కృతిక వేదికగా తీర్చిదిద్దాలని భావిస్తోంది ఐదు వందల కోట్ల రూపాయల విలువైన పనులతో ప్రణాళికలు సిద్ధం చేయనుంది మెగా పర్యాటకాభివృద్ధి ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేయాలని పర్యాటక శాఖ అధికారులను సీఎం చంద్రబాబు ఇటీవల ఆదేశించారు దేశంలో మెగా పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించబోతోంది ప్రసాద్ స్వదేశ్ దర్శన్ పథకాల తరహాలో ఈ కార్యక్రమం ఉంటుందని తెలుస్తోంది కేంద్ర పథకాలు నిధుల్ని సాధ్యమైనంత మేర సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్న సీఎం చంద్రబాబు అమరావతిని మెగా పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టు పరిధిలో చేర్చేలా కసరత్తు చేస్తున్నారు ఈ నెల పదమూడున పర్యాటక శాఖపై సీఎం నిర్వహించిన సమీక్షలో ఈ ప్రస్తావన వచ్చింది ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి రాజధానికి వచ్చేవారు ఒకటి రెండు రోజులు ఇక్కడే ఉండి ప్రముఖ ఆలయాలు ప్రసిద్ధ ప్రాంతాలు సందర్శించేలా కార్యక్రమాలు రూపొందించారని సీఎం ఆదేశించారు కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదకర వాతావరణంలో విహరించేందుకు అనువైన సదుపాయాలు కల్పిస్తామన్నారు కన్సల్టెన్సీ ఎంపిక పూర్తి చేసే సమగ్ర ప్రాజెక్టు నివేదిక సాధ్యమైనంత త్వరగా సిద్ధం చెయ్యారని సీఎం ఆదేశించారు ఆ మేరకు కన్సల్టెన్సీ సంస్థ ఎంపిక కోసం అధికారులు అన్వేషిస్తున్నారు అమరావతి మెగా పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టు కింద కృష్ణానది పరివాహక ప్రాంతాన్ని వినోద విజ్ఞాన సాహస సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వేదికగా తీర్చిదిద్దనున్నారు కనకదుర్గమ్మ ఆలయం నుంచి భవానీ ద్వీపం వరకు రోప్వే ఏర్పాటు చేస్తారు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో భవానీ ద్వీపంలో రెండు రోజుల పాటు కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా గడిపేలా ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు పర్యాటకుల కోసం కృష్ణానదిలో రాత్రిపూట బోట్లు తిప్పేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు బోటులోనే వసతి భోజనం సాంస్కృతిక కార్యక్రమాలు ఉండేలా ఫ్లోటింగ్ రెస్టారెంట్ల అభివృద్ధి పనులు చేపట్టనున్నారు బెర్ము పార్కును మరింత అభివృద్ధి చేసే అదనపు సౌకర్యాలు కల్పించనున్నారు అమరావతిలో ప్రఖ్యాత సంస్థల ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో పర్యాటకుల కోసం హోటళ్ల నిర్మాణానికి ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లు పిలవనున్నారు రాజధాని నుంచి కొండపల్లి కోట ఉండవల్లిలోని అనంత పద్మనాభస్వామి గుహలు మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అమరావతిలోని అమరేశ్వరాలయాలకు మాస్టర్ ప్లాన్ రహదారులు అభివృద్ధి చేయనున్నారు దాదాపు ఐదు వందల కోట్ల విలువైన పనుల అంచనాలతో కేంద్రానికి త్వరలోనే నివేదిక పంపనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబుతో టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్ నేడు భేటీ కానున్నారు ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఉదయం పదిన్నర గంటలకు ఈ సమావేశం జరగనుంది తర్వాత సిఐఐ ప్రతినిధుల బృందం సీఎంతో భేటీ కానుంది సిఐఐ డీజీ చంద్రజిత్ బెనర్జీ నేతృత్వంలో ప్రతినిధులు ముఖ్యమంత్రితో సమావేశమవుతారు ఏపీలో పెట్టుబడుల ఆకర్షణకు ప్రభుత్వం తీసుకురానున్న నూతన పారిశ్రామిక విధానంపై సిఐఐ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చర్చించనున్నారు ఏపీలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించి పరిశ్రమలు ఏర్పాటు చేయడంపై దృష్టి సారించనున్నారు పెట్టుబడుల సాధన లక్ష్యంగా దాదాపు ఆరేడు శాఖల్లో కొత్త పాలసీల రూపకల్పనపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది పారిశ్రామికవేత్తల నమ్మకాన్ని కలిగించి పెట్టుబడులు సాధించేందుకు సీఎం విస్తృత చర్చలు జరుపుతున్నారు ఒకవైపు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు మరోవైపు ప్రైవేటు సంస్థల ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు గత వైకాపా ప్రభుత్వంలో నిర్వహించిన ఆడుదా మాంధ్ర సీఎం కప్ ఇతర క్రీడా కార్యక్రమాల్లో నిధుల దుర్వినియోగంపై డొంక కదులుతో వివిధ క్రీడా సంఘాలు సీనియర్ క్రీడాకారులు సిఐడికి చేసిన ఫిర్యాదులపై తదుపరి చర్యలు మొదలయ్యాయి నిధుల దుర్వినియోగం చేసినప్పటి క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజా ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అప్పటి అధ్యక్షుడు కృష్ణదాస్ పై చర్యలు తీసుకోవాలని కబడ్డీ జాతీయ పూర్వ క్రీడాకారుడు ఆర్డి ప్రసాద్ సిఐడికి ఫిర్యాదు చేశారు ప్రసాద్ ఫిర్యాదును స్వీకరించిన సిఐడి తదుపరి చర్యలు తీసుకోవాలని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ను ఆదేశించింది ఈ మేరకు సిఐడి ఎంపీ డైరెక్టర్ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు సార్వత్రిక ఎన్నికల ముందు నూట కోట్ల రూపాయలతో నిర్వహించిన ఆడుదాం కార్యక్రమంలో భారీగా నిధుల దుర్వినియోగమైనట్లు ఆరోపణలు వెళ్లువెత్తాయి కిట్లు ఇచ్చి భారీగా దుర్వినియోగం చేశారని ప్రసాద్ ఆరోపించారు ఈ రాష్ట్రంలో నైపుణ్యం ఉన్నటువంటి క్రీడాకారుల్ని గుర్తించి వాళ్ళకి తగిన విధంగా శిక్షణ ఇచ్చి ఆర్థికంగా ప్రోత్సహిస్తామని కల్లి మాటలు చెప్పి నాసి రకం కిట్లు కొంతమంది క్రీడాకారులకి డబ్బులు అందటం అలాగే కొన్ని క్రీడా సంఘాలను అందులో ఉన్న ఐదు క్రీడల్లో ఒక రెండు మూడు క్రీడా సంఘాలని వాళ్ళు వాళ్ళ చేతిలో పెట్టుకొని దొంగ ఓచర్లు ఇవన్నీ పెడతాం జరిగింది వీటన్నిటి మీద విచారణ జరిపి ఈ రాష్ట్రంలో నిజమైన క్రీడాకారులకి గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో కంప్లైంట్ సిఐడి వారికి ఇవ్వటం వాళ్ళు రెండు రోజుల క్రితం విజయవాడ పోలీస్ కమిషనర్ గారికి ఈ కేసు ఫైల్ చేసి దీని మీద విచారణ చేయమని చెప్పి కోరటం కూడా జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు గురువారం సాయంత్రం గవర్నర్ అట్ హోం కార్యక్రమం తర్వాత రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు రెండు మూడు రోజులు హస్తనలోనే ఉండరున్న సీఎం ఇవాళ ఫాక్స్కాన్ ప్రతినిధులతో సమావేశమై తెలంగాణలో పెట్టుబడులకు అవకాశాలను వివరిస్తారు ప్రభుత్వం నుంచి అందే సహకారంపై విశదీకరిస్తారు తర్వాత కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ కానున్న రేవంత్ నూతన పిసిసి అధ్యక్షుడు ఎంపిక మంత్రివర్గ విస్తరణ నామినేటెడ్ పోస్టుల భర్తీ తదితర అంశాలపై చర్చించనున్నారు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహ విష్కరణ కార్యక్రమానికి రావాలని సోనియా గాంధీని వరంగల్లో రైతు కృతజ్ఞత సభ హాజరు కావాలని రాహుల్ గాంధీని ఆహ్వానించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి కాళేశ్వరం ప్రాజెక్టు ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై ఏర్పాటు చేసిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ తదుపరి ప్రక్రియ నేటి నుంచి కొనసాగనుంది కోల్కతా నుంచి ఆయన ఇవాళ హైదరాబాద్ రారున్నారు మేడిగడ్డ అన్నారం సుందిల ఆనకట్టలకు సంబంధించి ఇప్పటికే ఇంజనీర్లు నిర్మాణ సంస్థల ప్రతినిధులు ఉన్నతాధికారులు విశ్రాంత ఇంజనీర్లు ఇతరులను విచారించిన కమిషన్ వారి నుంచి అఫిడవిట్లు తీసుకుంది వాటిని పూర్తి స్థాయిలో విశ్లేషిస్తోంది అందులోని అంశాల ఆధారంగా తదుపరి ప్రక్రియను కొనసాగించనుంది అఫిడవిట్లలో ఉన్న అంశాలపై బహిరంగ విచారణ కూడా జస్టిస్ పిసి ఘోష్ సిద్దమవుతున్నారు సాక్ష్యాల నమోదు క్రాస్ ఎగ్జామినేషన్ చేపట్టనున్నారు సాంకేతిక అంశాలపై కమిషన్ కసరత్తు దాదాపు పూర్తి కాగా ఆర్థిక అంశాలపై కూడా దృష్టి సారించింది ఈ దఫా కూడా కమిషన్ ముందు హాజరు రాష్ట్ర జల వనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి ప్రకాష్ ముందు హాజరయ్యే అవకాశం ఉంది ప్రాణహిత చేవెళ్ల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుగా రీ ఇంజనీరింగ్ చేయడంపై ఆయన కమిషన్ కు వివరించాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత అప్పటి ప్రభుత్వ పెద్దలను కూడా కమిషన్ విచారణకు పిలిచే అవకాశం ఉంది షాద్నగర్ పోలీస్ స్టేషన్ లో దళిత మహిళపై థర్డ్ గ్రే ప్రయోగించిన వ్యవహారంలో పోలీసులపై మొదటి కేసు నమోదైంది సస్పెన్షన్ లో ఉన్న షాద్నగర్ డిఐ రామారెడ్డి నలుగురు కానిస్టేబుల్పై కేసు నమోదు చేశారు ఎస్సీ ఎస్టీ నిరోధక చట్టం ఉద్దేశపూర్వకంగా హింస మారణాయుధాలతో దాడి వంటి శిక్షల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు జులై ముప్పైనా షాద్నగర్ డిఐ రామరెడ్డి నలుగురు పోలీసులు దళిత మహిళ ఆమె భర్తను స్టేషన్ కు తీసుకెళ్లారు నాగేందర్ అనే వ్యక్తి ఇంట్లో చోరీకి సంబంధించి విచారణకు తీసుకెళ్లిన పోలీసులు తొలుత ఆమె భర్తను కొట్టారు తర్వాత దళిత మహిళ దుస్తులు తొలగించారు భర్త నిక్కర తొడిగి లాఠీతో దాడి చేశారు ఇద్దరు పోలీసులు తొడభాగంపై కాళ్లతో తొక్కుతుండగా ఛాతీ భాగంలో రబ్బర్ తో కొట్టారు ఈ విషయం ఎవరికైనా చెబితే పెట్రోల్ పోసి తగలబెడతామని బెదిరించారు రాత్రి రెండు గంటల వరకు స్పృహ తప్పేలా మహిళను హింసించారు మహిళ కుమారుడిని సైతం కొట్టారు తర్వాత ఫిర్యాదుదారు నాగేందర్ కారుడు అనే బాధితులను ఇంటికి పంపించారంటూ బాధితులు ఈ నెల పదకొండున పోలీసులకు ఫిర్యాదు చేయగా అదే రోజు కేసు నమోదైంది తమకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని బాధితులు విజ్ఞప్తి చేశారు ఈ కేసులో నిష్పక్షపాత విచారణ చేసి సి న్యాయం చేయాలని కోరుతున్నారు హైదరాబాద్ మహానగరంలో గత రాత్రి గంటన్నర పాటు కుండపోత వర్షం కురిసింది చాలా ప్రాంతాల్లో జోరు వర్షంతో వాహనదారులు పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు నగర్ నుంచి పటాన్చెరు వరకు వర్షం దంచి కొట్టింది చాలా చోట్ల వాహనాలు వర్షపు నీటిలో తేలుతూ కనిపించాయి కొన్ని వాహనాలు నీటి ప్రవాహానికి కొంత దూరం కొట్టుకుపోయాయి నగర్లో ఓ కారు గుంతలో పడిపోయింది వర్షం కారణంగా డ్రైనేజీలు పొంగి మురుగునీరు రహదారులపై చేరడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు ఆర్టీసీ క్రాస్ రోడ్డు ముషీరాబాద్ బేగంపేట బ్రాహ్మణవాడి బావి కూకట్పల్లి ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరి స్థానికులు ఇబ్బందులు పడ్డారు అమీర్పేట్ మైత్రివనం వద్ద వర్షానికి ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది సికింద్రాబాద్ మొండా మార్కెట్ ఆర్పీ రోడ్డు నాలా బజార్లో రహదారులపై మోకాళ్లలోతు నీరు చేరి వాహనదారులు పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఉప్పల్ మల్లికార్జునగర్ కాలనీలో వరద చేరి కాలనీవాసులు ఇబ్బందులు పడ్డారు జీహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ సహాయ చర్యలు చేపట్టారు మరో రెండు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది ఈ ఉదయం తొమ్మిది గంటల పదిహేడు నిమిషాలకు ఎస్ఎస్ఎల్వి డి త్రీ వాహకనొక డింగిలోకి దూసుకెళ్లనుంది ఇందుకు సంబంధించిన కౌంట్డౌన్ అర్ధరాత్రి రెండు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి ప్రారంభమైంది ఈ ప్రయోగం ద్వారా నూట డెబ్బై ఐదు కిలోల భూ పరిశీలన ఉపగ్రహం ఈవోఎస్ జీరో ఎయిట్ నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టనున్నారు ఇస్రోకు చెందిన యుఆర్ రావు శాటిలైట్ సెంటర్లో ను అభివృద్ధి చేశారు ఈ ఉపగ్రహంలో ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ పేలోడ్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ రిఫ్లెక్టోమెట్రీ మెట్రి పేలోడ్ ఎస్ఐసి యూవిడ్ డోసిమీటర్ అనే మూడు పరికరాలు ఉంటాయని ఇస్రో పేర్కొంది వీటి ద్వారా విపత్తులు పర్యావరణం అగ్నిపర్వతాలపై పర్యవేక్షణ చేపట్టవచ్చని తెలిపింది వాస్తవానికి ప్రయోగం గురువారం ఉదయం జరగాల్సి ఉండగా శాస్త్రవేత్తలు ఇవాటికి వాయిదా వేశారు గ్రామాల్లో కొత్తగా రహదారుల నిర్మాణం తర్వాతే గత ప్రభుత్వంలో ప్రారంభించి అసంపూర్తిగా నిలిచిన భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు కలెక్టర్లకు స్పష్టత ఇచ్చింది రోడ్లు మురుగు కాలువలు ఇతర అత్యవసర పనులకు ప్రాధాన్యమివ్వాలని సూచించింది హామీ పథకంలో మెటీరియల్ నిధులతో మంజూరు చేసే పనులపై కలెక్టర్లకు ఇటీవల కొన్ని సూచనలు చేసింది గత ప్రభుత్వం రహదారులను నిర్లక్ష్యం చేయడంతో గ్రామీణ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నందున కొత్తగా రోడ్ల పనులు మంజూరు చేయాలని ఆదేశించింది గత ప్రభుత్వంలో ముప్పై ఐదు వేలకు పైగా భవన నిర్మాణ పనుల్ని మెటీరియల్ నిధులతో ప్రారంభించగా సగానికి పైగా అసంపూర్తిగా నిలిచిపోయాయి వీటిలో ఎనభై నుంచి తొంభై శాతం పనులు చేసిన భవన నిర్మాణాలు పూర్తి చేసి ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలని ప్రభుత్వం కలెక్టర్లకు సూచించింది ఉపాధి హామీ పథకంలో రెండు వేల కోట్ల మెటీరియల్ నిధులే అందుబాటులో ఉన్నాయి వీటిని గ్రామాల్లో కొత్తగా రోడ్లు కాలువలు ఇతర ముఖ్యమైన పనులకే ఖర్చు చేయనున్నారు సర్పంచ్ల అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించి కొత్త పనులపై తీర్మానం చేయించి మండల జిల్లా పరిషత్తుల ద్వారా కలెక్టర్ల ఆమోదానికి పంపుతారు ప్రజల భాగస్వామ్యం ద్వారా అత్యవసరమైన పనులు చేసే వీలుంటుందని ప్రభుత్వం భావిస్తోంది తుంగభద్ర స్టాప్ లాక్ గేట్ అమరిక ప్రక్రియకు ఆటంకాలు తప్పడం లేదు వరద ప్రభావం ఉండగానే స్టాప్ లాక్ గేటు ఏర్పాటు చేసి దేశ చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించాలని ఇంజనీర్లు శ్రమిస్తున్నారు మొత్తం ఐదు ముక్కలుగా సిద్ధం చేసిన తాత్కాలిక గేటు ఎలిమెంట్లను డ్యాం పైకి చేరుస్తున్నారు జిందాల్ సంస్థ తయారు చేసిన రెండు ఎలిమెంట్లను పైకి చేర్చారు అయితే అరవై అడుగుల పొడవు నాలుగు అడుగుల ఎత్తున ఎలిమెంట్ విరిగిన గేటు గ్రిలో దించడం సాధ్యం కాలేదు కొట్టుకుపోయిన గేటుకు సంబంధించిన ముక్క ఒకటి అడ్డుపడింది ఫలితంగా కార్మికుడిని కిందకు దింపి ఆ ముక్కను అతి కష్టం మీద అడ్డు తొలగించారు అనంతరం ఎలిమెంట్ను దించేందుకు ప్రయత్నించినా ఆ క్రేన్ల సామర్థ్యం సరిపోలేదని తెలుస్తోంది మొదటి ఎలిమెంట్ను అమర్చడమే పెద్ద సవాల్ని మిగిలినవని సులభేనని నిపుణుడు కన్నయ్య నాయుడు తెలిపారు తాత్కాలిక గేటులో భాగంగా తయారు చేసిన మిగతా మూడు ఎలిమెంట్లు ఇవాళ డ్యాం వద్దకు చేరనున్నాయి ఐదు ఎలిమెంట్లు డ్యాంపైకి చేరాక పనులు వేగవంతం కానున్నాయి పల్నాడు జిల్లా మాచల్లలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి మాచల్ల మున్సిపాలిటీకి చెందిన ఇరవై మంది వైసీపీ కౌన్సిలర్లు తెలుగుదేశంలో చేరేందుకు రంగం సిద్దమైంది ప్రస్తుత చైర్మన్ యేసోబు వైస్ చైర్మన్ పోలూరి నరసింహరావు తెలుగుదేశంలో చేరడానికి ముందుకొచ్చారు మాచల్ల ఎమ్మెల్యే జూలకట్టి బ్రహ్మారెడ్డితో సమావేశమై తెలుగుదేశంలోకి వచ్చేందుకు సమ్మతి తెలిపారు ఆదివారం అధికారికంగా పసుపు కండువా కప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నారు గత ఎన్నికలలో మాచల్ల మున్సిపాలిటీని వైసీపీ క్లీన్ స్విప్ చేసింది అయినా గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయకపోవడంపై కౌన్సిలర్లు అసంతృప్తిగా ఉన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మాచల్ల మున్సిపాలిటీని ప్రగతిపథనంలో నడిపించాలంటే ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని నమ్మిన కౌన్సిలర్లు తెలుగుదేశంలో చేరేందుకు అంగీకరించారు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెలంగాణ అస్తిత్వం ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిందని బీఆర్ఎస్ నేతలు వద్దిరాజు రవిచంద్ర శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు రాజ్యసభ స్థానానికి అభ్యర్థి ఖరారే ఇందుకు నిదర్శనమన్న వారు కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర నేతలను కీలుబొమ్మలా ఆడిస్తోందని విమర్శించారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు ఉన్నప్పటికీ ఢిల్లీకి చెందిన వారికి రాజ్యసభ సీటు ఇవ్వడం తెలంగాణ ప్రజలను అవమానించడమేనని అన్నారు గతంలో పెద్ద స్థాయిలో ఒత్తిళ్లు వచ్చినా కేసీఆర్ ఎప్పుడూ ఇతర రాష్ట్రాల వారికి రాజ్యసభ సీటు ఇవ్వలేదని తెలిపారు మహిళలతో పాటు అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ కార్యనిర్వాక కేటీఆర్ విమర్శించారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కేటీఆర్ తనదైన చర్యలు వ్యంగ్యస్త్రాలు సంధించారు బస్సులో అళ్లం వెల్లుల్లి వలవడం కుట్లు అల్లికలు చేసుకుంటే తప్పేంటన్నా మంత్రి సీతక్క వ్యాఖ్యలపైన కేటీఆర్ స్పందించారు బస్సులో కుట్లు అల్లికలే కాదు అవసరమైతే బ్రేక్ డాన్సులు వేసుకున్న అభ్యంతరం లేదని పేర్కొన్నారు బస్సుల కొరత లేకుండా చూడాలన్నదే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు చితక చెప్తాను బస్సులు అలం వెళ్లిపోయితే తప్ప కుట్లు అల్లికలు లేతే తప్ప మేము తప్పని మేమెందుకుంటాం అక్క ఎక్కువ పెట్టు బస్సులు తన్నుకుంటారు మంచిగా లేదు పెట్టు మనిషికో బస్సు పెట్టు మేమెంట్ కదంటాం అంత కుటుంబం కుటుంబం పోయి మంచిగా అల్ల కుట్లు అల్లికలు అవసరమైతే బ్రేక్ డాన్సులు రికార్డింగ్ ఏం చెప్తారో చేయరు మేమేందు కద్దంటాం కానీ బస్సులలో కొట్టుకునే పరిస్థితి ఎప్పుడైనా ఉండేనా కేసీఆర్ ఉన్నప్పుడు సీట్ల కోసం కొట్టుకున్నాడు సిగలు పట్టుకున్నాడు గుద్దుకున్నాడు ఎన్నెన్ని చూస్తున్నాం కొత్త కొత్త ఆర్టిస్ట్ డ్రైవర్లు కండక్టర్లు వాళ్ళని ఎత్తి పట్టుకునే పరిస్థితి వచ్చింది ఇక్కడ వాళ్ళ సీట్లలోకి వెళ్ళి నువ్వు మహిళల పట్ల కేటీఆర్ వ్యాఖ్యలను తెలంగాణ మంత్రులు తీవ్రంగా ఖండించారు మహిళల పట్ల కేటీఆర్ కు ఏమాత్రం గౌరవం లేదని మండిపడ్డారు మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బేషరత్తుగా మహిళా సమాజానికి క్షమాపణ చెప్పాలని పంచాయతీరాజ్ గ్రామీణభివృద్ధి శాఖ మంత్రి సీతక్క డిమాండ్ చేశారు ఆర్టీసీ బస్సులో మహిళల బ్రేక్ డాన్సులు రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోవచ్చంటూ కేటీఆర్ అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడారని సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా ఇవాళ అన్ని మండల నియోజకవర్గ జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టాలని కాంగ్రెస్ శ్రేణులకు టీపీసీసీ పిలుపునిచ్చింది ఇవాళ తెలంగాణ మహిళలను బ్రేక్ డాన్స్ చేసుకోని అండి అంటే ఆ పదము అనేది నీ నోటికెట్లు వచ్చింది కేటీఆర్ అని నేను అడుగుతాను ఇవాళ మీకు మేము ఏ పథకాలు చేసినా నచ్చట్లేదు ప్రజలకు ఉపయోగపడుతున్నాయి మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది బస్ ప్రయాణం రకరకాల మార్పింగ్ వీడియోలు చేస్తున్నారు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అసలు బస్సు ప్రయాణాల చేసే తప్పుడు మనుషులని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు మీ సోషల్ మీడియాల ద్వారా పైనుంచి ఈ రోజు నీ నోటి నుంచి డైరెక్ట్ గా మహిళలు కుటుంబాల కుటుంబాలు వచ్చి బ్రేక్ డాన్స్ చేసుకోమన్నారు ఇదేనా నీ సంస్కారం కాబట్టి తెలంగాణ మహిళలకు ఈ రోజు క్షమాపణ చెప్పాల్సిన అవసరం కేటీఆర్ కు అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ కుందని తెలియజేస్తా ఉన్నా ఆఫ్రికా దేశాలను కలవర పెడుతున్న మంకిపాక్స్ ఐరోపాకు పాకింది స్వీడన్ లోని కు చెందిన వ్యక్తికి ఎంపాక్స్ సోకిందని ఆ దేశ ప్రజారోగ్య విభాగం తెలిపింది క్లేట్ వన్ చెందిన ఈ వైరస్ ఆఫ్రికా వెలుపల బయటపడటం ఇదే వెల్లడించింది బాధితుడు ఆఫ్రికా దేశాల పర్యటన నుంచి వచ్చిన అనంతరం ఎంపాక్స్ బారిన పడ్డారని పేర్కొంది అతనికి చికిత్స అందిస్తున్నామని తెలిపింది కాంగో సహా ఆఫ్రికా ఖండంలోని పలు దేశాల్లో ఎంపాక్స్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ అత్యేక స్థితిగా ప్రకటించింది తూర్పు కాంగోలో కొత్త రకం ఎంపాక్స్ వేగంగా వ్యాప్తి చెందడం పొరుగు దేశాల్లో అనేక కేసులు చూడటం ఆందోళన కలిగించే విషయమని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ట్రెడ్రోజాథరో పేర్కొన్నారు ఈ వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవడంలో పాటు ప్రాణాలను రక్షించుకునేందుకు అన్ని దేశాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరముందని తెలిపారు గాజాలో ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో నలభై వేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారని ఆ దేశ ఆరోగ్య శాఖ తెలిపింది తొంభై రెండు వేల నాలుగు వందల ఒక్క మంది గాయపడ్డారని పేర్కొంది ఎనభై శాతం జనాభా తమ సొంత ఇళ్లను వదిలి శరణార్థులుగా వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నారని వెల్లడించింది అటు ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం ఖతార్ రాజధాని దోహాలో శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి చర్చల్లో ఇజ్రాయెల్ బృందం పాల్గొనగా హమాస్ తరఫున ఎవరూ హాజరు కాలేదు ఈ శాంతి చర్చలకు అమెరికా ఖతార్ ఈజిప్టు మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని ఇవాళ కూడా కొనసాగుతాయని అమెరికా ప్రకటించింది సరిహద్దు దాటి రష్యాలోని కస్క్ ప్రాంతాలకు చొరబడిన ఉక్రెయిన్ బలగాలు తాజాగా మరో పట్టణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి మాస్కో సైనికులపై పైచే సాధించి అక్కడి సుజ్దా పట్టణాన్ని పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జలంస్కి ప్రకటించారు సుజ్దాలో తమ మిలిటరీ కమాండర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు తమ సరిహద్దు ప్రాంతాలను రక్షించుకునేందుకే రష్యాలోకి చొరబడ్డామని వెల్లడించారు సరిహద్దుల రష్యా సైనిక ఉనికి లేకుండా చేస్తే తమ ప్రాంతానికి భద్రత ఉంటుందని అన్నారు మరోవైపు సుజ్దాకు వాయువ్యన నలభై ఐదు కిలోమీటర్ల దూరంలోని గ్లూష్కో ప్రాంతాన్ని ప్రజలంతా ఖాళీ చేయాల్సిందిగా కస్క తాత్కాలిక గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు రష్యాలోని బొరిస్ లోగెబెస్క్ సావస్లిక వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడిలో రెండు హ్యాంగర్లు సహా కొన్ని ఇతర ప్రాంతాలు దెబ్బతిన్నాయి రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న వేళ ఉక్రెయిన్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారని ప్రచారం జరుగుతోంది ఆగస్టు ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు మధ్య ప్రధాని మోదీ పోలాండ్ ఉక్రెయిన్లో పర్యటిస్తారని సమాచారం ఈ పర్యటన షెడ్యూల్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది ఇదే నిజమైతే రెండు వేల ఇరవై రెండులో ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య మొదలుపెట్టిన తర్వాత ప్రధాని మోదీ అక్కడికి వెళ్లడం ఇదే తొలిసారి కానుంది మరోవైపు రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి కోసం భారత్ చేసే ప్రయత్నాలను స్వాగతిస్తున్నట్లు అమెరికా తెలిపింది అయితే ప్రధాని కార్యాలయం ఆయన ఉక్రెయిన్ పర్యటన గురించి చెప్పాల్సి ఉంటుందని అమెరికా విదేశాంగ ఉప ప్రతినిధి వేదాంత్ పటేల్ అన్నారు